విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను వ్రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం, మా పిల్లల్ని తీర్చిదిద్దండి, మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు, ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల సంతోషం. ఇంకా ముందు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ లైఫ్ క్లబ్ ప్రెసిడెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ కూడా క్లాస్ ఏదైనా క్యాష్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందుండ అంటే ముందుండి అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేస్తాను. కాబట్టి సార్ కూడా ఒకసారి క్లాస్ పెట్టాను.
హార్డ్వేర్ టీచర్స్ యొక్క వాల్యూ మొన్న రీసెంట్గా మన కరోనా వచ్చిన పని తెలిసి ఒక 2 ఇయర్స్ మీకు పేరెంట్స్ ఇంట్లో ఒక మీరు ఇంట్లో ఉంటే ఇంకా ఫోన్ చేస్తారు ఎప్పుడు స్కూల్ స్టార్ట్ చేస్తే పంపిద్దాము ఏం చేద్దాం అన్నట్టు ఆలోచిస్తారు. ఎందుకంటే టీచర్స్ని పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఒక టీచర్స్ వల్లనే ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని ఇంట్లో మెయింటైన్ చేయాలంటే చేయలేకపోతుంది. ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాం ఎప్పుడు ఇళ్ళం పంపిద్దాం అన్నట్టే ఆలోచిస్తారు. కాబట్టి టీచర్స్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. టీచర్స్ యొక్క వాల్యూ ఇద్దాం కాదని ఈ 1.5 ఇయర్లో మా పేరెంట్స్ పెంచుకోవచ్చు అని అనుకుంటున్నాను. బాగలేదనుకోండి సిక్ అయి పడుకుంటారు కదా మళ్ళీ అవునా. సో అలా కాకుండా ఉండాలనే కదా మీరు యాక్టివ్గా ఉండాలని హెల్దీగా ఉండాలని పేరెంట్స్ చెప్పేది. మనము ఎట్లా చదువుకున్నాము ఎట్లా కాదు, వాట్ వీ హ్యావ్ లెర్న్ మనం ఎంత నేర్చుకున్నామో మనం ఎంత ఫాలో అవుతున్నామో మ్యాటర్స్. మనం నేర్చుకున్నది ఫాలో అవుతున్నామా లేదా. టీచర్స్ అన్నీ మీకు చెప్పేదంతా గుడ్డేనా కదా కదా, ఫర్ యువర్ సేక్. పేరెంట్స్ చెప్పేదంతా మీ మంచి కోసమేనా కాదా కదా. మీకు అప్పుడు ఆ టైంకి మీకు హార్ష్గా అనిపిస్తుంది, అన్నీ మేము చెప్పింది కాదంటున్నామని మీకు అనిపిస్తుంది. కానీ ఆ టైంలోనే మీరు ఎప్పుడైతే పేరెంట్స్ చెప్పినప్పుడు కానీ టీచర్స్ చెప్పినప్పుడు కానీ వాళ్ళు గట్టిగా ఎందుకు చెప్తున్నారు, ఒకసారి నార్మల్గా చెప్తే మీరు వినలేదు, మళ్ళీ సెకండ్ టైం చెప్పారు వినలేదు, థర్డ్ టైం ఏం చేస్తారు, హరీష్ చెప్తారా లేదా, హరీష్ చెప్తారా లేదా అంతే. అంటే మీరు అంతకుముందు వినలేదు కాబట్టి అంత గట్టిగా అడుగుతున్నారు. మరి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి నన్నమ్మ అంటే హోంవర్క్ చేసుకొచ్చారనుకోండి, నెక్స్ట్ టైం మ్యామ్ మిమ్మల్ని బ్యాడ్ అంటారా? ఎప్పుడన్నా మీరు హెల్త్ బాగా చేయకపోయినా మ్యామ్ విల్ ఎక్స్క్యూజ్ యూ, లేదు రెగ్యులర్గా చేస్తారు ఇవాళ ఓకే బికాస్ షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ దట్స్ వై షీ హెస్ నాట్ డన్ అనుకుంటారు. మీరు రెగ్యులర్గా చేయకపోతే మీకు ప్రాక్టీస్ మిస్ అవుతారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మే perfect. Okay? చూద్దాం. 1 month తర్వాత ఐ షుడ్ నాట్ గెట్ ఎ సింగిల్ కంప్లైంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఒక సింగిల్ కంప్లైంట్ కూడా నాకు రావద్దు మ్యామ్, అల్లరి చేస్తున్నారు ఇంట్లో అనే కంప్లైంట్ రావద్దు. ఓకేనా చెప్పాలి, నో మ్యామ్ అసలు మా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో స్కూల్కి వచ్చిన తర్వాత అని చెప్పాలి. ఐ హావ్ టు లిజన్ దట్ ఆన్సర్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆన్సర్.
మన మాతృభాష ఏంటి? అవునా? కాదు కదా, ఇంగ్లీష్ కదా. ఎస్, తెలుగు. తెలుగు అంటే మీకు మంచి అనిపిస్తుంది కదా. మన తెలుగు టీచర్ కూడా ఎంత చక్కని వాయిస్తోని కదా ఆన్లైన్లో కానీ హ్యాప్లైన్లో కానీ మీ క్లాస్లో నిలబడి మీకు మంచి అక్షరాలు నేర్పుకుంటూ, ప్రతి ఒక్క మంచి వచనాలు నేర్పుకుంటూ తను మీకు ఎంత చక్కగా నేర్పిస్తుందో మరి ఆమె ఎవరో మన తెలుగు టీచర్ మీరే చెప్పాలి. ఓకే, ఎలా ఉన్నాయి? మరి గొప్పగా ఉంటే కదా కదా, కానీ చక్కగా హిందీ కానీ మరి ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఈ క్లాసుల్లోకి వచ్చి ఓపికగా మీ మిమ్మల్నితోని ఆడిపించుకుంటూ నవ్విచ్చుకుంటూ చెప్పే టీచర్ ఎవరు మీకు తెలుసా? ఎవరో చెప్పండి. వెరీ గుడ్, అపర్ణ మ్యామ్. అపర్ణ మ్యామ్ ప్లీజ్ మ్యామ్. Good children, you have grabbed for our all our old teachers. Very good, thank you. But this year we are lucky to get another new teacher. We got another new teacher. I think she is taking EVS and other subjects, I don't know, but EVS teacher and as well as English. And who is that a new teacher? Come on, tell me. Sarita ma'am. Her name is Sarita ma'am. Very good. This happened because of these uncles also. Okay, they have come, they have done this program on behalf of Lions Club. Okay, have you seen that? Have you seen that logo? Lions Club. It has two lions. Is it? Is it? So through that Lions Club, these uncles, they are from our board. Okay? Say they do the social service. So one of the corona. Many people have been affected through corona. Is it? So Lions Club through age is our uncle world of social service. They used to give food. Never get a food later. వర్క్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు. సో వాళ్ళకి ఏంటి, దే హ్యావ్ గివెన్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తుందంటే ఎవ్రీ వన్ సో వీ డోంట్ టచ్ దెమ్, వీ డోంట్ టచ్ దెమ్ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా దే హ్యావ్ సర్వ్ దెమ్. ఓకే, సిన్స్ 1.5 ఇయర్ దే ఆర్ సర్వింగ్. ఒక్కొక్కరి దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర తక్కువ ఉంటుంది, అవునా? ఒక్కొక్కరు తినడానికి కూడా టైంకి ఫుడ్ ఉండదు. ఇది దట్స్ వై వీ సే ఎవ్రీ గ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అలా ఫుడ్ లేని వాళ్ళకి అండ్ దోస్ వార్ ఇన్ హెల్ప్, ఎవరికైనా నీడ్ ఉన్నా కానీ ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా దే విల్ బి ఫస్ట్ టు సర్వ్. అండ్ మెనీ మెనీ పీపుల్, మెనీ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ కానీ ఇప్పుడు అండ్ ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ ఐ టెస్టింగ్ కండక్ట్ చేస్తారు కదా ఇక్కడ. ఇజ్ ఇట్? సో దట్ ఈజ్ ఆల్సో త్రూ లయన్స్ క్లబ్. చాలామంది మీ అమ్మమ్మల్ని తాతయ్యల్ని వాళ్ళని అడిగితే ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ఎవరికైనా ఐసైట్ ఉందనుకోండి, కళ్ళు సరి కనపట్టలేదు అనుకోండి, నా ఇప్పటి నుంచి మీరు చెప్పండి వాళ్ళకి. ఓకే, ఏమని చెప్తారు? ఇన్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ దే సర్వర్స్, వాళ్ళు దే విల్ సీ, వాళ్ళు చెకప్ చేస్తారు, ఐ చెకప్ చేస్తారు. ఓకే, అక్కడ అంకుల్ వాళ్ళు ఉంటారు, మాకు తెలుసు అంకుల్ వాళ్ళు, మీరు వెళ్ళి ఫస్ట్ అక్కడ చూపించుకోండి అని చెప్పండి. ఓకేనా? ఎవరి దగ్గర మనీ ఇఫ్ యూ వాంట్ సీ బర్త్డేస్ చేసుకుంటాం. అవునా? బర్త్డేస్ ఏం చేస్తాము? నాకు టూ డ్రెస్సులు కావాలి మీ స్కూల్కి. ఇంటి దగ్గర ఇంకో డ్రెస్ కావాలి మమ్మీ. 3 డ్రెస్సులు, 4 డ్రెస్సులు, చాక్లెట్స్, స్వీట్స్, చాక్లెట్స్లో 10 టైప్స్ వెరైటీస్. మీరు అదే చిన్నప్పటి నుంచి ఇఫ్ యూ ఇప్పుడు మీరు కనుక అది అలవాటు చేసుకున్నారనుకోండి టు సర్వ్ పీపుల్, ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి. సి, ఎవరికైనా ఫ్రెండ్కి పెన్సిల్ తెచ్చుకోలేదు లేదా పెన్ తెచ్చుకోలేదు, మీరు ఎప్పుడైనా ఫ్రెండ్కి హెల్ప్ చేశారనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అంతేకన్నా పెన్లు ఇంక్ అయిపోతుందని ఫీల్ అవుతామా అనుకోం కదా. వీ హ్యావ్ టు హెల్ప్. ఎందుకు హెల్ప్ చేయాలి? రేపు ఫర్ సపోజ్ మనం మర్చిపోయామనుకోండి, బై మిస్టేక్ మన కంబాక్స్ ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చాము, మరి మనకెవరు ఇస్తారు పెన్ను? మన ఫ్రెండ్సే కదా.
అప్పుడు మన ఫ్రెండ్స్ మనకు హెల్ప్ చేయాలి కదా, అయితేనే కదా మనం రాసుకునేది కదా, నోట్స్ మిస్ అవ్వం కదా ఆ రోజు. సో మనం ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనం హెల్ప్ తీసుకుంటాం, అవునా? సో అట్లాంటి బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ వేస్ట్ ఖర్చు, వేస్ట్ ఏమైనా చేసేవాళ్ళు, యు పుట్ దట్ మనీ ఇన్ ఎ కిడ్డీ బ్యాంక్ ఓకే. చక్కగా అమ్మని అడిగి ఒక చిన్నది ఇట్లా ముంతలు దొరుకుతాయి కదా మనకి మార్కెట్లో దొరుకుతాయి, మేము చిన్నప్పుడు అలానే చేసాము. ఇప్పుడు మనీ ఎవరైనా ఇచ్చారనుకోండి, సీ కొంతమంది ఇంటికి కూడా ఎవరైనా రిలేటివ్స్ వస్తే దే విల్ గివ్ యూ మనీ, ఇజ్ ఇట్? మనీ తీసుకోకూడదు. మనకి స్కూల్లో మనీ అవసరమా? ఏమన్నా మీకు ఎవరికన్నా మనీ అవసరం ఉందా? ఎవరైనా మనీ తెచ్చుకుంటున్నారా? మనీ అవసరం లేదు మనకి కదా, మన పేరెంట్స్ ఉన్నారు మనల్ని చూసుకోవడానికి, ఇజ్ ఇట్? ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఇజ్ ఇట్? మనకు మనీ అవసరం లేదు. సో ఈ మనీ అంతా ఏం చేస్తాము? వీ హ్యావ్ టు కలెక్ట్. అక్కడిక్కడ పెడితే మర్చిపోతాం కదా, మన కిడ్ బ్యాంక్ చేస్తాం ఓకే. సో ఎప్పుడన్నా ఏదైనా దేనికి యూజ్ అవుతుంది? చక్కగా ఎవ్రీ ఇయర్ యూ కెన్ కలెక్ట్ దట్, కలెక్ట్ చేసి నేను నెక్స్ట్ ఇయర్ పాకెట్ మనీ ఓన్లీ మీకు పేరెంట్స్ ఇచ్చిన దాంట్లోనే, అంతేగాని నాకు ఈ వేడేలో ఓన్లీ ఆన్ దట్ డే ఓకేనా. సో ఇఫ్ వి సర్వ్, మనం ఎవరికన్నా వాళ్ళు హెల్ప్ చేసామనుకోండి, ఇన్ రిటర్న్ మళ్ళీ మనకు కూడా గాడ్ విల్ హెల్ప్ అస్, ఇజ్ ఇట్? ఫుడ్ తింటేనే కదా మనం హెల్తీగా ఉండేది. మరి అలాంటి అంకుల్ వాళ్ళకి మరి మనం ఎట్లా చేయాలి? వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? మరి ఎలా థ్యాంక్స్ చెప్పగలం? త్రూ ఆర్ వెరీ బిగ్ క్లాప్స్. గుడ్ మార్నింగ్. లవ్లీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సందరికి మేడం టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సెలబ్రేటింగ్ టీచర్స్ డే ఇన్ ఆచార్య స్కూల్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ టు ఆల్ టీచర్స్. ఇంకోటి ఏంటంటే, ఇంతకు మీరు టీచర్ చెప్పారు చూసారా, ఎవరి సర్వీస్ చేశామని చెప్పేసి గుర్తుందా? ఏది COVID-19లో నియర్లీ 60 డేస్ మేము చేసాం టోటల్ లాక్డౌన్లో. డైలీ 200 మెంబర్స్కి ఫుడ్, మళ్ళీ దగ్గరకు ఉన్నారనుకోండి వాళ్ళకి వస్త్రాలు బట్టలు కానీ అట్లాంటివి ఏదైనా కానీ నియర్లీ డైలీ మాకు 2000 ఖర్చు అయింది. మా ఫ్రెండ్స్ ఆఫీస్ కానీ, భాస్కర్ గారు కానీ, మాధవ్ గారు కానీ అందరూ తలా అయితే వేసుకొని చేసాం డైలీ. లేని వాళ్ళకండి, ఇట్లా లేని వాళ్ళు ఉంటారు కదా ఫుడ్ కోసం తపరపడరు, చాలామందికి దగ్గర దగ్గర 65,300 మందికి దాకా వేసాం టోటల్లీ. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి 3 జిల్లా మొత్తం బోధన్లో బోధన్ పాన్స్వాడ, బర్ని, సాలూర సైడ్ ప్రతి విలేజ్ తిరిగాం. వ్యాన్ పెట్టేశాము, లయన్స్ క్లబ్ నుంచి వ్యాన్ పెట్టేసి డైలీ 3 టైమ్స్ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ప్లాన్ చేసేసి ఇలా పెట్టేశాం. మళ్ళీ సాటర్డే ఎగ్స్ కూడా పెట్టాం ఇట్లా, అదే సండే అట్లా అన్ని రకాలుగా చేసాం. ఈ ప్లాట్ఫామ్ మాకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము, లేకపోతే ఇట్లా చేసే వాళ్ళం కూడా కాదు. థ్యాంక్ యూ అండి. Have served. Is it? That's not a normal thing. మనం ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, లేదా ఒక ఫంక్షన్ చేసాను, ఎంతమంది వస్తారు? 200, 300, 500, ఇజ్ ఇట్? మరి దాని ఖర్చు వాళ్ళు ఎలా సంపాదించారు? సో డూ వీ హ్యావ్ టైం? మీకు టైం ఉందా వంట చేసి? మీరు వంట చేయగలరా? నో, మీకేమో అసలు వంట రాదు, వంట ఎవరికైనా పెట్టడానికి, ఇజ్ ఇట్? So that has to be done by the parents. Okay, ikkada elders evaru unnaru? Teachers unnaru. But teachers vanta chestundi evarkana serve cheyalanukuntaru, mari mee chadulu eppudu cheppali? So we are coming to school, is it? So when school was, is it? Meeku time ledhu, parents they are busy in their work, is it? So alantappudu em chestamu ante, meem unnam kada, is it? Teachers unnaru kada, they take salaries, we take salaries, is it? Meem salaries lo change chestamu, we give something. సో అప్పుడు అంకులకి అప్పుడు ఫండ్ అలాట్ అవుతుందా లేదా? అప్పుడు ఫండ్ పెరుగుతుందా లేదా? వాళ్ళ బ్యాంక్లో అమౌంట్ పెరుగుతుందా లేదా? సో ఆ అమౌంట్ నుంచి
అలా అందరు కూడా మన సొసైటీలో ఉన్న అందరు కూడా షాప్స్ అంకుల్ వాళ్ళు ఏంటి, లేకపోతే స్కూల్స్ టీచర్స్ ఏంటి, స్కూల్స్ వాళ్ళు హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అమౌంట్ ఉంటే దే గివ్ దెమ్ బికాస్ దే ఆర్ సర్వింగ్. వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కదా కదా వాళ్ళ జాబ్ చూసుకుంటూ దే ఆర్ హ్యావింగ్ సమ్ టైమ్, ఆ టైంని దే ఆర్ యూటిలైజింగ్ దట్. ఓకే, సినిమాలకి వెళ్ళచ్చు, షికార్లకి వెళ్ళచ్చు, పార్క్స్కి వెళ్ళచ్చు, వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నారు? టు సర్వింగ్, సర్వ్ చేస్తూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. మనం సినిమాకి వెళ్తే హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో వాళ్ళు ఎవరికైనా సర్వ్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దట్స్ వై దే ఆర్ ఇన్ దట్ పోస్ట్, వాళ్ళందుకే ఆ పోస్ట్లో ఉన్నారు. మరి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? నువ్వు గివింగ్ సమ్ మనీ టు దెమ్. మనం మనీ ఇచ్చామనుకోండి, వాళ్ళు అన్నీ తెచ్చుకుంటారు, బియ్యం తెచ్చుకుంటారు, కర్రీస్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటారు, అన్నీ కుక్ చేస్తారు, చక్కగా అందరికీ సర్వ్ చేస్తారు కదా. సో ఇన్ దట్ వే వీ కెన్ గివ్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. మనం ఈ సొసైటీలో ఉంటున్నాం కదా, సో వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు అవర్ సొసైటీ. చెప్పాడు కదా మహేష్ బాబు ఒక డైలాగ్, ఏంటి ఊరు నాకు చాలా ఇచ్చింది తిరిగి ఇచ్చేసేయాలి కదా, లావ్ అయిపోతారు లేకపోతే కదా. నేను ఇవ్వలేదు అనుకుంటా, మందికే లావ్ అయిపోయాను, ఇద్దాంలే మనకు ఫ్యామిలీగా ఉంటే బాగుందా, సన్న ఉంటే బాగుంటుందా, ఇలానే బాగుందా, కొంచెం సన్నగా అయితే బాగుంటుంది కదా, కొంచెం తిరిగిద్దాం సరేనా. మనం అందరం కూడా ఇవాళ నుంచి కలెక్ట్ చేసుకొని ఇవాళ నుంచి స్టార్ట్ దాట్ చక్కగా 3 to 5,000 ఖర్చు అయితే అయితే కదా. ఆ అమౌంట్ మీరు జాగ్రత్త పెట్టుకొని పక్కన పెట్టుకొని ఎవరైనా లేని పీపుల్స్ అంటే వృద్ధాశ్రమంలో మనం చేసుకోవాలి ఫస్ట్, బికాస్ మన బర్త్డే వచ్చేది వన్ టైమే కదా ఇయర్లీ. మనం కొత్త డ్రెస్ కొనుక్కోద్దా, కొనుక్కోవాలి, మనం హ్యాపీగా ఉండాలి కదా కదా. కొత్త డ్రెస్ కొనుక్కోవాలి, చక్కగా చాక్లెట్స్ కొనుక్కోవాలి, 3-4 ప్యాకెట్స్ కొనుక్కోవద్దు, 1 ప్యాకెట్ ఇదేనా కదా నాన్న. మిగతా అమౌంట్ ఉంటుంది కదా, ఒక 100 rupees 50 rupees కింద ఇన్ ద కిటీ బ్యాగ్. ఓకే, మీకు సేవింగ్ అలవాటు వస్తుంది. ఓకేనా సార్, నేను చెప్తాను అందులో ఎంత మనీ ఇద్దామనేది కూడా నేను చెప్తాను, డోంట్ వరీ, మొత్తం మనీ ఇచ్చే పని కొంచెం ఇద్దాం. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సర్వ్ చేద్దాం. ఓకేనమ్మా, ఫస్ట్ మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ టు సేవ్ మనీ. ఓకే, ఖర్చు పెట్టడం ఈజీ, అబ్బా ఇచ్చడం కష్టం కదా కదా. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం సర్వ్ చేసినప్పుడు దే ఫీల్ హ్యాపీ. మీ అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరైనా కళ్ళు కనపట్లేదంటే వాట్ యు సజెస్ట్, ఏం చెప్తారు? లయన్స్ క్లబ్ అంకుల్ మాకు ప్రెసిడెంట్, మాకు తెలుసు ప్రెసిడెంట్ అంకుల్, మేము చెప్తాము కావాలంటే. మీకు తెలుసు కదా ఇప్పుడు అంకుల్ తెలిసారా, అంకుల్ నేమ్ శివకృష్ణ, వాట్ ఇస్ హిజ్ నేమ్, శివ అండ్ కృష్ణ రెండు నేమ్స్ పెట్టుకున్నాం. ఓకేనా, శివకృష్ణ అంకుల్, అంకుల్ మాకు తెలుసు, మేము చెప్తాము, అక్కడ లయన్స్ క్లబ్లో చూపించుకోండి అని చెప్పండి. ఓకేనా, ఓకే, గెటప్ ఎవ్రీవన్, గురు బ్రహ్మ.